పాపం అనే సిరీస్ ఆహాల స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియో అనేది లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సిరీస్ అంతా చూశాక నాకైతే అస్సలు నచ్చలేదు ఈ సిరీస్కి టైటిల్ పాపం అని పెట్టారు కానీ ఒక సీన్ చూస్తున్నప్పుడు కూడా అలా అనిపించలేదు కానీ ఈ సిరీస్ చూసినప్పుడు మాత్రం పాపం పసివాడు అవుతాడు అందుకే టైటిల్ పెట్టారేమో అనిపించింది ఇక ఈ సిరీస్లో స్టోరీ సరిగ్గా కనిపించదు హీరో ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యాక ఇంకో అమ్మాయితో రూమ్లో గడిపి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు ఇది చెప్పడానికి రెండు గంటల వరకు టైం పట్టింది ఇక సిరీస్లో హీరో తాగేసి ఒక అమ్మాయితో రూమ్లో నైట్ అంతా గడిపేసి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రూమ్ నుంచి వచ్చారనే విషయం వచ్చిపోతాడు దాంతో ఆ అమ్మాయిని అయితే మిస్ అయిపోతాడు అలా మిస్ అయినప్పుడు ఆ అపార్ట్మెంట్ పైటే కాబలా కాస్తే ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు దొరికేస్తుంది కానీ హీరో అలా కాకుండా ఎక్కడెక్కడో వెదుగుతూ ఉంటాడు అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళి జాతకాలు కూడా చెప్పించుకుంటాడు ఇలాగే సిరీస్ లో చెప్పాల్సింది కాకుండా ఇంకేదో చెప్తూ చేయాల్సింది కాకుండా ఇంకేదో చేస్తూ ఉంటారు ఇక సిరీస్ లో స్టోరీ ఏం కనిపించకపోయినా అనవసరం అనిపించేలా క్యారెక్టర్లు మాత్రం ఎంటర్ అవుతూ ఉంటాయి అలా ఎంటర్ అయిన క్యారెక్టర్లు కామెడీ చేస్తున్నామనే పేరుతో ఇరిటేట్ అయితే చేశాయి ఇక సిరీస్ లో అన్నిటికన్నా క్లైమాక్స్ ఫరస్ట్ కనిపించింది సిరీస్ క్లైమాక్స్ లో అన్ని క్యారెక్టర్లు చోటకు వచ్చాయి అలా వచ్చినప్పుడు సీజన్ టూ అని వేస్తారేమో అనుకున్నాను కానీ అప్పుడు హీరోని నిద్రలోంచి లేచి షాక్ అవుతాడు ఇక నిదట్లోంచి లేచిన హీరోకి అయితే పెళ్ళైపోయి ఉంటుంది ఇక అది చూసినప్పుడు అయితే హీరో ఎప్పటి నుంచి కలగంటున్నాడు పెళ్లి ఎప్పుడైపోయింది ఎవరిని చేసుకున్నాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హీరో ఎందుకు అంతలా షాక్ అవుతున్నాడు ఇలా చాలా డౌట్లు వచ్చాయి ఇక అది చూసినప్పుడు అయితే సిరీస్ చూసినప్పుడే పాపం పసివాడు అవుతాడు అనిపించింది ఇక వెబ్ సిరీస్ లో గా చేసిన శ్రీరామ్ చంద్ర పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఆయన లుక్స్ వైజ్ గా కొన్ని చోట్ల చూడడానికి లాగా అనిపించారు ఇక వెబ్ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది వెబ్ సిరీస్ లో సీన్స్ లో పెద్దగా మేటర్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడమని అయితే నేను చెప్పను ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి